ఊరూరా వాడవాడ గణపయ్య మండపాలు కొలువు తీరుతున్నాయి. ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. 9 రోజుల పాటు గణపయ్యకు పూజలు చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభిన్న ఆకృతుల్లో కొలువు తీరే వినాయకుల కోసం మండపాలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. వివిధ రకాల్లో వెరైటీగా గణనాథులను కొలువు తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికోసం ఖరీదైన గణేష్ మూర్తులను మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక బొజ్జ గణపయ్య మండపం కోసం 316 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు. ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూసేయండి. గణపయ్య ఉత్సవాలు అంటే మహారాష్ట్ర పెట్టింది పేరు. వెరైటీ మండపాలు, రకరకాల విగ్రహాలు, ఘనంగా పూజలు. దాంట్లో భాగంగానే ముంబైలోని కింగ్ సర్కిల్లో జీఎస్బీ సేవా మండల్ నగరంలోనే అత్యంత ఖరీదైన మండపంగా నిలిచింది. ఆ మండపం బాధ్యతలు చూసేవారితో పాటు అక్కడికి వచ్చే భక్తులకు అక్కడి నిర్వాహకులు భారీ బీమా చేయించారు. దానికోసం ఏకంగా 316 కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ చేయించారు నిర్వాహకులు. ఇందులో 31.97 కోట్ల రూపాయలు మండపంలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు ఈ పరిధిలోకి వస్తాయి. మరో 263 కోట్ల రూపాయలు మాత్రం మండపానికేనని నిర్వాహకులు చెప్పారు. వీరిలో వాలంటీర్లు, పూజార్లు, వంటవాళ్లు, చెప్పులు భద్రపరిచేవారు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ భీమా పరిధిలోకి వస్తారు. అగ్ని ప్రమాదం, భూకంపం, ముప్పు లాంటి వాటి కోసం ప్రత్యేకంగా మరో 1 కోటి రూపాయల భీమా తీసుకున్నారు. వీటిలోకి అక్కడి ఫర్నిచర్, కంప్యూటర్స్, సీసీటీవీలు, స్కానర్లు వంటి వస్తాయి. మండప నిర్వాహకులతో పాటు ఈ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తుడికి భీమా కల్పించారు. గత 68 ఏళ్లుగా ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించడమే బాధ్యతగా ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నారు. వినాయక చవితి మొదలు 10 రోజుల పాటు ఇక్కడి నిర్వాహకులు భక్తులకు ఈ భీమా వర్తిస్తుందన్నారు. ఏటా ఇటువంటి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పటికీ ఈసారి రికార్డు స్థాయిలో గరిష్ట మొత్తానికి భీమా చేయించినట్లు మండపం నిర్వాహకులు వెల్లడించారు. మరి మీ చుట్టుపక్కల ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? వెరైటీ బొమ్మలు ఏవైనా పెట్టారా? కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.